ఇంకా మూడో రాశికి వస్తే కనుక మిథున రాశి. మిథున అవును. రాశి వారికి ఎలా ఉంటుందండి పక్షం రోజులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథున రాశి వారికి ఆరో స్థానాధిపతి లగ్నంలో వచ్చి కూర్చున్నాడు. అంటే అగ్రెసివ్ నేచరు, అనవసరంగా వీళ్ళు ఏమీ మాట్లాడకపోయినా ఏదో శత్రుత్వం రావడము, కొంచెం వీరికి వేడి చేయడము లేదా కోల్డ్ చేసి వేడి అవ్వడము ఇట్లాంటివి కొంచెం చూపిస్తుంటాయి. అంటే హెల్త్ పరంగా కొంచెం స్ట్రెస్ ఇదంతా ఎక్కువగా ఉంటుంది ఆరో అధిపతి లగ్నంలో ఉన్నందుకు. ఏది మిథున లగ్నం వారికి రాశి కూడా చూసుకుంటే, బట్ నేను చెప్పేది మాత్రం ఎక్కువ లగ్నం నుంచే చూసుకోమని చెప్తాను, అదొకటి. అలాగే లగ్నాధిపతి రెండో స్థానంలో ఉంటూ ఒక ఐదో తేదీ నుంచి మూడులోకి వెళ్తున్నాడు. అంటే ఏమిటి, రెండులో ఉన్నప్పుడు వీళ్ళకి రావాల్సిన ధనం ఏదైనా ఉంటే ఐదో తేదీ లోపలే తీసుకోవడం మంచిది. ఐదో తేదీ దాటితే కనుక ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం ప్రయాణాలు ఎక్కువగా ఉండడం, కొత్తగా గవర్నమెంట్ వాళ్ళతో ఎవరితోనైనా పరిచయాలు ఏర్పడము, పొలిటికల్ వాళ్ళతో పరిచయాలు ఏర్పడము, డాక్టర్స్తో పరిచయాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయండి వీళ్ళకి? విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ నుంచే విదేశీ కంపెనీస్తో కనెక్టివిటీలో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఉద్యోగంలో కాస్త ప్రమోషన్స్ కానివ్వండి, కాస్త ఉద్యోగంలో కొంత కాంపిటీషన్స్ కొంచెం తట్టుకోవడం కానివ్వండి, ఎందుకంటే లగ్నంలో కుజుడున్నాడు కదా, ఆ యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లగ్నంలో మిథున లగ్నానికి ఎప్పుడైనా కుజుడు కనుక సంచరిస్తున్నాడు అంటే దీని అర్థం ఏంటంటే పూర్వజన్మ కర్మ ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తుంటారు. అది స్ట్రెస్ రూపంలో కావచ్చు, గొడవ రూపంలో కావచ్చు, కాంపిటీషన్ రూపంలో కావచ్చు, ఇట్లాంటి రూపాల్లో వీళ్ళకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు స్ట్రెస్ కూడా పూర్వజన్మ వల్లే అన్నీ పూర్వజన్మ నుంచే వస్తుంది. మీకు స్ట్రెస్ ఎలా వస్తుంది, ఏదైనా ఒక పని అవ్వట్లేదు, స్ట్రెస్ మీరు అనుకున్నది అవ్వట్లేదు, స్ట్రెస్ అంతే కదా, అనుకున్నవన్నీ అయితే స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? అది ఫైనాన్స్ విషయంలో ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే రెండులో బుధుడు ఉన్నాడు లగ్నాధిపతి, రెండు ఇందాక చెప్పాను కదా ఐదో తేదీ వరకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయని చెప్పుకున్నాము. బట్ మూడులోకి వెళ్ళినందుకు ఏమవుద్దు అంటే మూడులోకి ఐదో తేదీ నుంచి ఎప్పుడైతే వెళ్తారో మధ్యవర్తిత్వం మూలంగా డబ్బులు వస్తాయి. అంటే మీడియేటింగ్ చేయడము, బ్రోకరైజేషన్ చేస్తూ ఉంటారు, అట్లాంటి వాటి మూలంగా కమిషన్ బేస్డ్ ధనం అనేటువంటిది ఐదో తేదీ నుంచి ఎక్కువగా వస్తుంది వీరికి. ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిదండి వీళ్ళు? వీళ్ళకి శుక్రుడు కేతువుతో ఉన్నాడు పంచమాధిపతి, అది కూడా బుధరాశుల్లో ఉన్నాడు. లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము, అది కూడా మీకు పంచమాధిపతి ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో మణిద్వీప వర్ణన చేసుకోవడం చాలా మంచిది చెప్పాలండి. మణిద్వీప వర్ణన, లక్ష్మీ గణపతి యొక్క అష్టోత్తరం చేసుకోవడం, ఇట్లాంటివి వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే మిథునం వారికి ఏంటంటే నాలుగో స్థానంలో శుక్రకేతువుల యొక్క సంబంధం ఏర్పడింది కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, స్థలాలు కావచ్చు, గృహాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఏదైనా కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి దానికి ధనం కట్టేటువంటి విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది. గురుగారు జనరల్గా ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇప్పుడు గోచార ఫలితాలు కాకుండా చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, వాళ్ళందరూ కూడా అసలు ఎలా అప్లై అవుతుంది మనకి అనుకుంటారు, అంటే కామన్గా అందరికీ కలిపి కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటంటే చెప్తారా మీరు మాకు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షంలో అందరూ పాటించాల్సింది స్త్రీతో శత్రుత్వం చేయకూడదు, అప్పులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడుండే గోచారంలో శుక్రుడు సింగిల్గా ఉండి అంటే కేతుతో కలిసి ఉన్నాడు, కుజుడు దృష్టి ఉంది. దీనివల్ల ఏంటంటే రాబోయే ఒక 2-3 మంత్స్ వరకు కొంచెం అల్లర్లు కానీ గొడవలు కానీ డెమాలిష్లు కానీ ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా మనకి మన కోల్కతాలో ఒక ఇది జరిగింది స్త్రీమూర్తి మీద. అలాగే ఇప్పుడు శుక్రుడు కేతువుతో ఉన్నప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే మనం స్టాటిస్టిక్స్ కనుక తీసినట్లయితే సర్వసాధారణంగా ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ కేసు జరుగుతుంది, అది ఫైల్ అయినవి. ఫైల్ కానీ ప్రతి 4-5 నిమిషాలకు ఒకటి జరుగుతుంది. ఇలా శుక్రుడు పాడైనప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి 2-3 నిమిషాలకు ఒకటి జరుగుతుంది. నేను రీసెర్చ్ చేశాను దాని మీద. ఎందుకంటే శుక్రుడు శ్రీకారకుడు, ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు పాడైనప్పుడు జరుగుతాయి, పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ, కేతువుతో ఉన్నప్పుడు కానీ, నీచర్ పడినప్పుడు కానీ. కాబట్టి కాస్త ఈ పక్షంలో ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ వరకు కొంచెం ఆడపిల్లల్ని పంపించొద్దని చెప్తాను నేను. సింగిల్గా ఎక్కడికైనా సరే పంపించేటువంటి విషయాలు కొంచెం కొన్ని ప్రదేశాలకు అది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మనం గోచార ఫలితాలతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలమ్మ. ఇప్పుడు కూడా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది, శుక్రకేతు గ్రహాల దగ్గర చేసుకుంటే చాలా మంచిది. అయితే వీటితో పాటు మనకి జన్మజాతకంలో ఇది గోచారం అనేటువంటి దానికి జన్మజాతకానికి ఎంత తేడా ఉంటుందంటే, మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. అంటే లగ్నం ఉందనుకోండి, లగ్నాన్ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటని తెలుస్తుంది. ఇప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి, నేను ఇందులో స్ట్రాంగ్, నేను ఇందులో వీక్ అని తెలిస్తే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో నిలబడతారు. అలాగే వీళ్ళకి ప్రతి జాతకానికి ధనం ఎందులో వస్తుందని ఉంటుంది. గోచారణం ఇవ్వడం వేరు, వాళ్ళకి పర్సనల్గా దేంట్లో ఉంది అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్లో రాణిస్తారా, లేనట్లయితే రియల్ ఎస్టేట్లో రాణిస్తారా, లేకపోతే బిజినెస్లో రాణిస్తారా, గవర్నమెంట్ జాబ్లో రాణిస్తారా, ఇలా ఉంటుంది.
అందులో పర్టికులర్గా వీళ్ళకి చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి జాతకం కొంత బాగున్నప్పటికీ వీళ్ళున్న గృహం బాగోదు. అంటే వాళ్ళ పేరు ఇచ్చే ఏ డైరెక్షన్స్లో ఉండాలి, ఎటువంటి ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి విషయంలో అనేటువంటి మనం చాలా వీడియోలు చెప్పాం గతంలో. అలాగే వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది అయ్యో వివాహం అవ్వట్లేదండి, ఉద్యోగం రావట్లేదనేది బాధపడుతుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి జాతకానికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహం అయ్యే యోగం ఏర్పడుతుంది. అది వచ్చి ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఆ టైంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది. అంటే మీరు అనేది ఒక జీవితకాలంలో 3 to 5 times వస్తుంది ఆ టైం అనేటువంటిది. అలాగే 3 to 5 times చేయకూడని సమయాలు కూడా వస్తాయి. చేయకూడని సమయంలో వివాహం చేయడం వల్లే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకటి యోగం ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బంది పడాలని, ఒకటి చేయకూడని సమయంలో చేస్తారు. చేయదగే సమయం కొన్ని ఉంటాయి, అంటే సప్తమాధిపతి గురుదృష్టిలో ఉండడం కానీ, సప్తమాధిపతి గోచారంలో బాగుండడం కానీ, వీళ్ళ జన్మజాతకంలో సప్తమం యాక్టివేట్ అయ్యేటువంటి గ్రహాల స్థితిలో ఉండడం కానీ జరిగినప్పుడు దట్ ఈస్ గుడ్ టైం. అది తెలుసుకొని చేయాలి ఎప్పుడైనా సరే. అది మనకి పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. రెండవది, కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు కానీ ఉద్యోగం రాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఉద్యోగం చేసే సమయం ఆసనం అవ్వదు. అలాంటప్పుడు ఏదైనా ఒక చిన్న జాబ్లో సెట్ అయిపోవాలి ఫస్ట్. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఒక 1 lakh శాలరీ వస్తేనే చేస్తూ అంటారు కొంతమంది. అలా కాకుండా 50-60 ఎంత వచ్చినా జాయిన్ అయిపోవాలి. లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉద్యోగ యోగమే ఉండదు, వ్యాపార యోగం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర ఉద్యోగం చేయడం కాదు, వీళ్ళే 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళకి రాదు అది, ఎందుకంటే ఆ యోగం కాదు కదమ్మా. కాబట్టి అది మెయిన్గా ఏంటని చూసుకోవాలి. ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నా తలరాత ఇంతే అనుకోవడం కాదు. నువ్వు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నీది, నీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది? అంటే ఎంత మీరు, నేను అనేది ఏంటంటే ఫ్లైట్ టికెట్ అమ్మా, ఫ్లైట్ టికెట్ పట్టుకుని నేను బస్సు ఎక్కుతా అంటే ఎక్కనిస్తారా? కానీ మనకు ఫ్లైట్ యోగం ఉందని, ఫ్లైట్ యోగం ఉందని తెలుసుకోవాలి. జాతచక్రంలో బాబు నీది ఫ్లైట్ టికెట్, ఇది ఫ్లైట్లో వెళ్ళే యోగం పెట్టుకుని నువ్వు బస్సు ఎక్కుతా అంటావేంటి? బస్సులో రానివ్వరు. అది ఎంత పెద్ద కాస్ట్లీ అయినా 10,000 రూపాయల టికెట్ అయినా ఏమంటే, నేను 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను, నన్ను బస్సు ఎక్కనివ్వండి అంటే బాబు ఇది గాదరా అయినా అంటాడు. అట్లాగే వీళ్ళకి 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది, నువ్వు ఉద్యోగం వస్తుంది తిరుగుతున్నావు, ఏమిటి ఎక్కడుంది రాంగ్ అనేది తెలుసుకోగలగా అది దశమాధిపతి చెప్తాడు. అలాగే వ్యాపార యోగం ఉందా, ఒకవేళ ఆ వ్యాపార యోగం ఉంటే ఏ వ్యాపారం చేయాలి? నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, టిఫిన్ సెంటరే నడుపుతావా, కన్సల్టెన్సీ సెంటరే పెట్టుకుంటావా, లాయర్గా చదువుకుంటావా, లా కన్సల్టెన్సీ పెడతావా, టీచింగ్ చేస్తావా, ఏంటనేది ఉంటుంది. అంటే గురువా, బుధుడా, శుక్రుడా, ఎవరిస్తున్నారో తెలుసుకోవాలి. ఊరికే చాలామంది ఏం చేస్తారంటే వ్యాపార యోగం ఉందని వెళ్ళిపోతారు పొలోమని. అసలు ఏ వ్యాపారం ఉంది? ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక రూట్ అనేది ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని ఉంటుంది, గమ్యం చేరుకోవడానికి. అలాగే నీకు ఏ వ్యాపారం ఉందనేది లాభాధిపతి చెప్తాడు. అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఇక్కడ రావట్లేదని బాధపడతారు, కానీ వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగాలు ఉంటాయి. సో విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది. అట్లా అయితే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది చాలామందికి, మరి జన్మజాతకంలో ఏముంటే ఈ గోచారం పక్ష ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. ఈ ఫలితాలు, ఈ పక్ష ఫలితాలు అంటే ఏమిటంటే బయట ఉండే కండిషన్. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా, నార్మల్గా ఎర్లీ మార్నింగ్ కార్ వేసుకుని వెళ్తే 1/2 hour వెళ్ళేది, ట్రాఫిక్ టైంలో 1.5 hours పట్టచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేసుకుంటాం, లేదండి 1.5 hours వస్తామని చెప్తాం. అంటే ఏమిటి, బయట ఉండే కాలంతో కూడా మనకు సంబంధం ఉంటుంది. అంతే డిస్టెన్సు అదే కారులో వెళ్ళే సమయం సమయాన్ని బట్టి మారిపోతుంది మనకి. 1/2 hour వెళ్ళేది 1.5 hours పడుతుంది. అది ఎట్లాగో, ఇప్పుడు కాలం ఇలా ఉంది, ఇప్పుడు మీ ధనాధిపతి గోచారంలో ఇలా ఉన్నాడు కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ సప్తమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి, మీ దశమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. అంటే కాలం ఇలా ఉంది అని చెప్పడం ఇది గోచార ఫలితం. ఇప్పుడు సీజన్ బట్టి మనం కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు. స్కూల్ టైంలో స్కూల్ బ్యాగ్స్ అమ్ముడుపోతాయి, అయిపోయాక తోడు కొనుక్కోడు. అలాగే కాలం అనేది సీజను, కాలం చెప్పేది గోచారం. ఈ రెండింటిని ఎవరైతే కలుపుకొని చూస్తారో వాళ్ళు కంప్లీట్ బెనిఫిట్ పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పర్సనల్ చార్ట్, గోచారం, గోచారం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే మన శక్తి ఏంటి, మనకున్న వనరులు ఏంటి, బయట ఉండేటువంటి వాతావరణం ఏంటి, ఈ రెండింటిని బేరేజ్ చేసుకున్నప్పుడే కదా ఏ బిజినెస్ అయినా ఏ ప్లానింగ్ అయినా అసలు సెట్ అయ్యేది. ఈ రకంగా చూసుకోవాలి. ఇవి చూసుకుంటూ ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా బాగుంటుంది. అది